ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర కలిసి ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలుపు మేరకు మేము వచ్చాం. మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్నాం, కనీసం ఇక్కడ అంతమంది చూస్తున్నాం కదా, కనీసం వచ్చి జనాలు కనిపించి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అలా వెళ్ళిపోవడం మరి నిలిచోకాల్సినట్టు కదా, పొద్దున వచ్చాం మేము కాపాడు కలిసి కూర్చున్నాం, కనీసం వచ్చి చూసి వెళ్తే సంతోషం కదా, జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. మరి ఆయన వెళ్ళిపోయారు, అలా చాలా ఇబ్బంది కదా. గత వారం నుంచి ఆయన వస్తారని చెప్పి చెప్పడం, వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంత కాదు తోడుకోవాలి దెప్పినంత కాదు వాళ్ళు ఒప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమం వేరాశ్రమే, రూరల్ మనం రూరల్, టౌన్ కూడా సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవడానికి ఆయన కూడా ఇంకా బాగుంటది కదా. ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం, భీమవరం అయితే మా మండలం నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రావు. వచ్చి కనపడి అందరికీ మాటలు పొద్దున్న నుంచి వచ్చే దానికి అడ్డు కనపడకుండా రావడం అది చాలా పెద్ద. ఇప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర కలిసి ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలుపు మేరకు మేము వచ్చాం. మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ వేసుకున్నాం, కనీసం ఇక్కడ అంతమంది చూస్తున్నాం కదా, కనీసం వచ్చి జనాలు కనిపించి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అలా వెళ్ళిపోవడం మరి నిలిచోకాల్సినట్టు కదా, పొద్దున వచ్చాం మేము కాపాడు కలిసి కూర్చున్నాం, కనీసం వచ్చి చూసి వెళ్తే సంతోషం కదా, జనం అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. మరి ఆయన వెళ్ళిపోయారు, ఇలా చాలా ఇబ్బంది కదా. మరి అదే మరి గత వారం నుంచి ఆయన వస్తారని చెప్పి చెప్పడం, వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంత కాదు తోడుకోవాలి దెప్పినంత కాదు వాళ్ళు ఒప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమం వేరాశ్రమే, రూరల్ మనం రూరల్, టౌన్ కూడా సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవడానికి ఆయన కూడా ఇంకా బాగుంటది కదా. ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం, భీమవరం అయితే మా మండలం నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రావు. వచ్చి కనపడి అందరికీ మాటలు పొద్దున్నీ వచ్చే దానికి కనపడకుండా రావడం అది చాలా పెద్ద.